ప్రాథమిక రంగం విస్తృతార్థములో చెప్పబడింది. అంటే బి ద్వితీయ రంగము. దీనిలో అంశాలు ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. ఏ రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, బి అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. నెక్స్ట్ రెండు విద్యుత్తు గ్యాస్ గ్రిడ్ సరఫరా. మూడు నిర్మాణం. నిర్మాణంలో ఏ పట్టణ ప్రాంతాలలో, బి గ్రామీణ ప్రాంతాలలో. ఈఎస్ఓ వర్గీకరణలో పారిశ్రామిక రంగం ఎక్కడా కనబడదు. దాంట్లోనే రాయండి. ద్వితీయ రంగానికి గనులు ద్రవకాన్ని చేరిస్తే పారిశ్రామిక రంగము వస్తుంది. ఈక్వేషన్ వేసుకోండి. పారిశ్రామిక రంగము ఈజ్ ఈక్వల్ ద్వితీయ రంగము ప్లస్ ద్వితీయ రంగం కంటే పారిశ్రామిక రంగమే విస్తృత అర్థంలో చెప్పబడింది. నెక్స్ట్ తృతీయ రంగం. దానిలో ఒకటి వర్తకము హోటళ్ళు రెస్టారెంట్లు. రెండు రవాణా నిల్వ సమాచారం. మూడు బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపార సేవలు.
నాలుగు సామాజిక వ్యక్తిగత సేవలు. సామాజిక వ్యక్తిగత సేవలు, సామాజిక వ్యక్తిగత సేవలు. తృతీయ రంగం, నెక్స్ట్ పాయింట్, తృతీయ రంగాన్ని సేవా రంగం అంటారు. తృతీయ రంగాన్ని సేవా రంగం అంటారు. తృతీయ రంగంలో మొదటి రెండింటినీ కలిపి, తృతీయ రంగంలో మొదటి రెండింటినీ కలిపి, తృతీయ రంగంలో మొదటి రెండింటినీ కలిపి వర్తకము రవాణా సమాచారం అని పిలుస్తారు. వర్తకము రవాణా సమాచారం అని పిలుస్తారు. మన ఆర్థిక వ్యవస్థలో, మన ఆర్థిక వ్యవస్థలో ఏ ఒక్క పద్ధతి ద్వారా కాకుండా, ఏ ఒక్క పద్ధతి ద్వారా కాకుండా, ఏ ఒక్క పద్ధతి ద్వారా కాకుండా వివిధ రంగాలలో, వివిధ రంగాలలో వివిధ పద్ధతులు ఉపయోగించి, వివిధ పద్ధతులు ఉపయోగించి మిశ్రమ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణిస్తున్నారు. మిశ్రమ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణిస్తున్నారు. మిశ్రమ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణిస్తున్నారు. టేబుల్ రూపంలో వేసుకోండి. ఉపయోగించే రంగము గణించే పద్ధతి, రంగము గణించే పద్ధతి. రంగము గణించే పద్ధతి రంగంలో నోటి రంగము ఉపయోగించే పద్ధతి లేదా గణించే పద్ధతి ఒక టేబుల్ రూపంలో రావాలి. రంగంలో చెప్తాను, నోట్ చేయండి. మొత్తం ప్రాథమిక రంగము, మొత్తం ప్రాథమిక రంగము దానికి దిగువన రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగము, రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగము మ్యానుఫ్యాక్చరింగ్ రంగము దానికి దిగువన నిర్మాణ రంగము, బ్రాకెట్లో పట్టణ ప్రాంతాలలో నిర్మాణ రంగము, బ్రాకెట్లో పట్టణ ప్రాంతాలలో బ్రాకెట్లో పట్టణ ప్రాంతాలు ఓకే. ఇప్పుడు దానికి ఎదురుగా ఉత్పత్తి మదింపు పద్ధతి, వాటికి ఎదురుగా ఉత్పత్తి మదింపు పద్ధతి ఒక అండర్లైన్ చేయండి. వాటిని అట్లా ఒక ఎదుగేయండి. అయింది కదా. నెక్స్ట్, ఇప్పుడు దాని దగ్గర నోట్ చేసుకోండి. ఇందులో రంగంలో నోట్ చేయండి. మొత్తం తృతీయ రంగము, మొత్తం తృతీయ రంగము, మొత్తం తృతీయ రంగం. రెండు అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, రెండు అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. మూడు విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా, విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా దానికి ఎదురుగా ఆదాయ మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. అక్కడ మళ్ళా ఒక సరదాకి నెక్స్ట్
రంగంలో ఒకటి నిర్మాణము గ్రామాలలో, నిర్మాణము గ్రామాలలో దానికి ఎదురుగా వ్యయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి దిగిన ఒక వాక్యం ఒకటి భారత్లో ఎక్కువ రంగాలలో ఉత్పత్తి ఆదాయ మదింపు పద్ధతిని అవలంబిస్తున్నారు. ఒక గ్రామీణ నిర్మాణంలో మాత్రమే వ్యయ మదింపు పద్ధతిని అవలంబిస్తున్నారు. మన రాష్ట్ర ఆదాయం వచ్చినప్పుడు చెప్పాను, రాష్ట్ర ఆదాయంలో కూడా సేమ్ అలాగే విడదీస్తాం, ఇవే పద్ధతులు వాడుతున్నాం సేమ్ ఇన్కమ్ లో కూడా. సో ఇక్కడికి మనకి ఈ టాపిక్ అయింది, ఏ టాపిక్ అయింది ఇప్పటికి జాతీయ ఆదాయ భావనలు అనే టాపిక్ అయింది, జాతీయ ఆదాయం మరించే పద్ధతులు అనే టాపిక్ అయింది. ఇదైతే ఇంపార్టెంట్ అంటే కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ చేసి వినాలి, ఇప్పుడు జాగ్రత్త చదవండి. రెండు దీనిపై చెప్పేవన్నీ ఈజీగానే ఉంటాయి. జాతీయ ఆదాయ ప్రాధాన్యత కానీ, జాతీయ ఆదాయానికి అనిపించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు కానీ, జాతీయ ఆదాయ ధోరణులు కానీ, ఇండియాలో జాతీయ ఆదాయ అంచనాలు కానీ, ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. ఇక పైన మనం నోట్స్ ఇవ్వను, మీరు అలవాటు పడ్డారు కదా, ఎలాగో ఇస్తుంది చెప్పేటప్పుడు ఇస్తే సగం అయిపోయింది కదా, మీకు అయిపోయింది కాబట్టి నోట్స్ అయితే అలవాటు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇక పైన మనం నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెమ్మదిగా, రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. నేను అప్డేట్ చేసిన మెటీరియల్ ఒక కొద్ది రోజుల్లో వన్ వీక్ ఆర్ 10 డేస్లో మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది, ఏమంటే ప్రాబ్లం లేదు కదా. ఫ్యాక్ట్సే, ఈ కాన్సెప్ట్ ఒక పక్క వినాలి, ఒక పక్క రాసుకోవాలి, మీరు ఇబ్బంది పడతారని ఇచ్చాను అనమాట. మానిపెట్టి అయితే వాళ్ళకి ఇచ్చినట్టు లేదు ఇది కూడా. సో ఈ పైన నేను స్లోగా చెప్తుంటాను, మీరు ఏం చేస్తుంటారంటే నెమ్మదిగా మీకు రన్నింగ్ నోట్స్ నోట్ చేసుకోండి. ఫ్యాక్ట్సే ఉంటాయి, పెద్ద కష్టం ఏమో ఉండవు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జాతీయ ఆదాయాన్ని మదించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు. గతంలో 2008 గ్రూప్ 1 మెయిన్స్లో ఇది ఒక ప్రశ్న అడ్వాన్స్ వచ్చింది, జాతీయ ఆదాయాన్ని మదించేటప్పుడు లేదా గణించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏంటి. జాతీయ ఆదాయ గణనలో ఎదురయ్యే సమస్య రన్నింగ్ వస్తుండీవ్ ప్రపంచం ముందర ఉంటుంది. నోట్స్ ఇవ్వడం వల్ల 25 నిమిషాలు పైన బొక్క పడతాను. సమస్య రన్నింగ్ నోట్స్ రాలి కొంచెంగా జనరల్గా అభివృద్ధి చెందిన దేశాలు కూడా జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటాయి. భారత్ లాంటి అల్పాభివృద్ధి దేశాలు మరికొన్ని సమస్యలు ఎక్స్ట్రాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండియాలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు లేదా ఏ దేశంలోనైనా జనరల్గా ప్రశ్నించిన గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో జనరల్గా ప్రశ్నించిన అదే రాష్ట్రం, ఇండియా ఇచ్చిన పర్టికులర్గా అదే రాష్ట్రం. జాతీయ ఆదాయ గణనలో ఎదురయ్యే సమస్యలు రెండు